Dear students, welcome to Vyoma Daily and Vyoma.net and also welcome to Vyoma Daily Current Affairs course. ఈ క్లాస్లో మనం ఫిబ్రవరి 2వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఈరోజు కరెంట్ అఫైర్స్ చూసినట్టే మొట్టమొదటిగా మనం చూసినట్టే 2019-20 తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి ఈ 2019-20 ఈ తాత్కాలిక బడ్జెట్ నుంచి మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే ముఖ్యమైన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యమైన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, సో వీటి గురించి మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. సో ఈ బడ్జెట్ గురించి ఈ క్లాస్లో కొంచెం క్విక్గా డిస్కస్ చేసుకొని నెక్స్ట్ ఈ 2019-20 తాత్కాలిక బడ్జెట్కి సంబంధించి డీప్గా అసలు బడ్జెట్ అంటే ఏమిటి, ఈ బడ్జెట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఈ బడ్జెట్ రకాలు ఏమిటి, అలాగే మనం చూసినట్టే ద్రవీకరించిన లోటు కానీ బడ్జెట్ లోటు అంటే ఏమిటి, ఈ బడ్జెట్లో ఉన్న వివిధ రకాల లోట్లు కానీ, ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన వారు ఇప్పటి వరకు ఎవరున్నారు, ఎక్కువసార్లు బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు, సో ఇలాంటివి కొన్ని స్టాండర్డ్ పాయింట్స్ కానీ, సో వీటి గురించి, అలాగే ఈ 2019-20 ఈ తాత్కాలిక బడ్జెట్లో వేరు వేరు పథకాలకి ఎంతెంత అమౌంట్ని కేటాయించారు, అలాగే ఆ పథకాల గురించి కూడా మనం ఒక సపరేట్ క్లాస్లో క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం. సో ఈ 2019-20 తాత్కాలిక బడ్జెట్కి సంబంధించి కొన్ని పాయింట్స్ క్విక్గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. తాత్కాలిక బడ్జెట్ 2019-20 ఈ 2019-20 తాత్కాలిక బడ్జెట్ని మొత్తం 27,84,200 కోట్లతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ 27,84,200 కోట్ల ఈ బడ్జెట్ని దేనికి ఎంత కేటాయించారు, సో వాటి గురించి మనం కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఈ క్లాస్లో చూద్దాం. రిమైనింగ్ వచ్చేసి మనం దాని గురించి సపరేట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం, అంటే ఏ స్కీమ్కి ఎంత కేటాయించారు ఇలాంటి వివరాలు. సో ఇక్కడ మనం చూసినట్టయితే 5 లక్షల లోపు ఆదాయం పొందే వరకు పూర్తిగా పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో దీని గురించి మనం ఇంతకుముందు 1వ తేదీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో మన భారతదేశంలో ఇకపైన 5 లక్షల కంటే ఎవరైతే ఆదాయం కలిగి ఉంటారో వారికి పూర్తిగా ఈ ఆదాయపు పన్నుని మినహాయింపు ఇవ్వడం జరిగింది. అలాగే దాదాపు 12 కోట్ల మంది సన్న చిన్నకారు రైతులకి ఒక్కొక్కరికి సంవత్సరానికి 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే ప్రామాణిక తగ్గింపు స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ఏదైతే ఉందో దీన్ని 40,000 నుంచి 50,000 రూపాయలకి పెంచడం జరిగింది. అలాగే గో సంపద వృద్ధికి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ని ఏర్పాటు చేయనున్నారు. సో మన భారతదేశంలో ఉన్న ఆవులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సంరక్షణ కోసంగా, గో సంపద వీటి యొక్క వృద్ధి కోసంగా రాష్ట్రీయ కామధేను ఆయోగ్ని ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రీయ కామధేను ఆయోగ్. అలాగే తొలిసారిగా 3 లక్షల కోట్లు దాటిన రక్షణ బడ్జెట్. రక్షణ బడ్జెట్ మొత్తం 3 లక్షల కోట్లకి పైగా ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 60,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఎంజీ నరేగా ఈ పథకానికి ఈ 2019-20 తాత్కాలిక బడ్జెట్లో 60,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలాగే రాబోయే 5 ఏళ్లలో 100,000 గ్రామాలు డిజిటల్ గ్రామాలుగా మార్చాలని కూడా ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. అలాగే 2వ సొంతింటికి అద్దె పైన పన్ను రాయితీని ఇవ్వడం జరిగింది. సో ఒక ఇల్లు కలిగి మరలా 2వ ఇల్లు కూడా కలిగి ఉన్నట్టయితే ఈ 2వ సొంతిల్లు ఏదైతే ఉంటుందో దానికి వచ్చే అద్దె పైన పన్ను రాయితీని కూడా ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. సో వీటి గురించి కొన్నిటి గురించి మనం పూర్తిగా చూసినట్లయితే 2019 బడ్జెట్లో ఆదాయపు పన్ను పరిమితిని పెంచడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ యొక్క పరిమితిని పెంచడం జరిగింది. సో దీని ప్రకారంగా ఆదాయపు పన్ను పరిమితిని 5 లక్షలకి కేంద్రం పెంచడం జరిగింది. అంటే ఇకపైన 5 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్నవారు మన భారతదేశంలో ఎటువంటి పన్ను కట్టవలసిన అవసరం లేదు. అలాగే పొదుపు పెట్టుబడులు ఇలాంటి వాటికి కనుక ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే వాళ్ళకి 6.5 లక్షల వరకు ఈ పన్ను మినహాయింపుని ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అలాగే స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని కూడా 40,000 రూపాయల నుంచి 50,000 రూపాయలకి పెంచడం జరిగింది. పోస్టలు బ్యాంకు డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో వీటిపైన టీడీఎస్ పరిమితిని కూడా పెంచడం జరిగింది. అలాగే ఈ టీడీఎస్ పరిమితి ఇప్పుడున్న 10,000 రూపాయల నుంచి 40,000 రూపాయలకి పెంచడం జరిగింది. 2019-20 తాత్కాలిక బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఎవరు, కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ ఈ బడ్జెట్ని 1వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ ఫార్మర్స్ కోసంగా, సో రైతుల కోసంగా ఈ న్యూ డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఫర్ ఫార్మర్స్, రైతుల కోసంగా ఈ 2019-20 ఈ తాత్కాలిక బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ పథకం కింద సంవత్సరానికి
5 ఎకరాలు కంటే తక్కువ భూమి కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వీరికి 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. 6,000 రూపాయలు మొత్తం 2-3 విడతల్లో ఈ 6,000 రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ యొక్క రైతుల యొక్క అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. సో దీని ద్వారా మన భారతదేశంలో 12.56 కోట్ల మంది ఫార్మర్స్ దీనికి బెనిఫిట్ ఈ స్కీము. అలాగే దీని వలన 75,000 కోట్ల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వానికి అదనపు భారం పడనుంది. సో దీనికోసంగా 2019-20 ఈ తాత్కాలిక బడ్జెట్లో 75,000 కోట్ల రూపాయలని ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి కేటాయించడం జరిగింది. అలాగే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్, సో అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే మనం చూసినట్లయితే ఇక్కడ రిక్షా కార్మికులు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, వ్యవసాయ కూలీలు కానీ ఇలాంటి వారందరూ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకి రావడం జరుగుతుంది. సో వీళ్ళ కోసంగా ఒక స్కీమ్ని ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్ పేరు ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధాన్, ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధాన్. సో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో దీనికోసంగా మనం చూసినట్లయితే అంటే వీళ్ళు వర్క్ ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో వీళ్ళు వర్క్ చేసిన 60 ఇయర్స్ వరకు వీళ్ళు కొంత అమౌంట్ని పే చేయాల్సి ఉంటుంది. సో ఆ అమౌంట్ పే చేసిన తర్వాత వారికి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ఒక ప్రతి ఒక్క నెలకి కూడా 3,000 రూపాయలు వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 15,000 రూపాయల కంటే తక్కువ ఇన్కమ్ ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఈ స్కీమ్ కిందకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ 18 ఏళ్ళప్పుడు చేరితే వాళ్ళు నెలకి 55 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. అలాగే 29 సంవత్సరాలలోపుడు చేరినట్టయితే వారు ఈ పథకానికి నెలకి 100 రూపాయలు కట్టవలసి ఉంటుంది. సో 55 రూపాయల నుంచి 100 రూపాయలు మధ్య దీనికి ప్రతి నెల కట్టవలసి ఉంటుంది. సో ఇది ఆ తర్వాత ఇది మొత్తం చూసినట్టయితే మన భారతదేశంలో 10 కోట్ల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. 60 సంవత్సరాల వరకు వాళ్ళు ఈ మనీ అనేది ఇది కట్టవచ్చు. అలాగే 60 సంవత్సరాలు దాటిన తర్వాత వారికి ఈ పథకం కింద కొంత సబ్సిడీ కానీ అలాగే ఇంట్రెస్ట్ కానీ ఇది కేంద్ర ప్రభుత్వం వేసి వారికి నెలకి 3,000 రూపాయలు పింఛన్ అనేది అందించడం జరుగుతుంది. ప్రతి నెల కూడా 3,000 రూపాయలు ఈ పింఛన్ అనేది అందిస్తుంది. ఈ పథకం పేరు ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ పథకం. చాలా ఇంపార్టెంట్, ఇది అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్ కోసంగా దీన్ని తీసుకురావడం జరిగింది. సో 18 ఏళ్ళప్పుడు చేరితే ఈ పథకానికి నెలకి ఎంత కట్టాలి, 55 రూపాయలు కట్టాలి. 29 ఏళ్ళప్పుడు కనుక చేరితే నెల ఎంత కట్టాలి, 100 రూపాయలు కట్టాలి. సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్, 100 రూపాయలు, 55 రూపాయలు. ఈ వయసు కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం 10 కోట్ల మందికి ఈ పథకం ద్వారా ప్రయోజనం కలుగుతుంది. ఈ పథకం కింద 8 సంవత్సరాల నుంచి ఈ పింఛన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 60 సంవత్సరాల నుంచి ఈ పింఛన్ అనేది ఇస్తారు. నెల ఎంత ఇస్తారు, 3,000 రూపాయలు ఈ పింఛను ఈ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ పథకం కింద అందించడం జరుగుతుంది. అలాగే ట్యాక్స్ పేయర్స్, సో దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ 5 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ ఎవరైతే కలిగి ఉంటారో వారు ఈ ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. కానీ ఈ స్లాబ్ రేట్స్ ఏవైతే ఉంటాయో, ఈ ట్యాక్స్ స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో మన భారతదేశంలో ఆ ట్యాక్స్ స్లాబ్స్ని మాత్రం మార్చలేదు. సో ఆ స్లాబ్స్ మనం ఒకసారి కనుక చూసినట్టయితే 2019-20 ఆర్థిక సంవత్సరంలో 60 ఏళ్ళలోపు వారికి పన్ను స్లాబ్లు. సో ఇక్కడ 2,50,000 రూపాయలు ఆదాయం ఎవరైతే కనుక ఉంటారో వాళ్ళు మన భారతదేశంలో ఎలాంటి పన్ను కట్టవలసిన అవసరం లేదు. అలాగే 2,50,001 రూపాయ నుంచి 5 లక్షల రూపాయల వరకు ఎవరైతే ఆదాయం కలిగి ఉంటారో వారికి 5% పన్ను అనేది కట్టవలసి ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మినహాయించడం జరిగింది. అలాగే 5,01 రూపాయ నుంచి 10 లక్షల రూపాయల వరకు ఎవరైతే ఆదాయం కలిగి ఉంటారో సంవత్సరానికి వారు 20% పన్ను అనేది కట్టవలసి ఉంటుంది. అలాగే 10,01 రూపాయ నుంచి ఆ పైన ఎవరైతే ఆదాయం కలిగి ఉంటారో వారు తమ యొక్క ఆదాయంలో 30% పన్ను అనేది చెల్లించవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఈ పన్ను శాతాలు ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నాయి. ఈ పన్ను శాతాలని మాత్రం మార్చలేదు. కానీ ఈ 5 లక్షల రూపాయల వరకు ఎవరైతే ఆదాయం కలిగి ఉంటారో వారికి ఈ పన్ను మినహాయింపు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా పేద రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ 2019-20 ఈ తాత్కాలిక బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. సో ఇక్కడ చిన్న మధ్య తరహా రైతులకి ఆర్థిక సహకారం అందజేయడమే ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క ముఖ్య లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి, మన భారతదేశంలో ఉన్న చిన్న మధ్య తరహా రైతులకి ఆర్థిక సహకారం అందజేయడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం. సో ఈ కార్యక్రమం కింద 2 హెక్టార్ల దాకా సాగు భూమి ఉండే రైతులు ఎవరైతే ఉంటారో, అంటే 5 ఎకరాలకి తక్కువ ఉన్న
భూమి కలిగి ఉన్న రైతులు వీరికి సంవత్సరానికి 6,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. సో ఈ 6,000 రూపాయలని కూడా సంవత్సరానికి మొత్తాన్ని కూడా నేరుగా ఆ రైతుల యొక్క ఆ లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. సో ఇది మొత్తం కూడా విడతకి 3 విడతల్లో ఒక్కొక్క విడతకి 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో ఈ 6,000 రూపాయలు ఆ లబ్ధిదారుల యొక్క ఖాతాల్లోకి డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం దీన్ని జమ చేయడం జరుగుతుంది. సో ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వమే మొత్తం నిధులు కూడా సమకూరుస్తుంది. సుమారు 12 కోట్ల మంది సన్న మధ్యతరహా రైతు కుటుంబాలకి ఈ పథకం ద్వారా ప్రయోజనం అందుతుంది. సో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకం అనేది వర్తిస్తుంది. 2018 డిసెంబర్ 1 నుంచి ఈ పథకం అమలు చేయడం జరిగింది. సో దీన్ని ఈ కేంద్ర బడ్జెట్ 2019-20 తాత్కాలిక బడ్జెట్లో 1వ తేదీన దీన్ని తెలిపినా సరే 2018 డిసెంబర్ 1 నుంచి ఈ పథకం అనేది అమలవుతుంది. మొదటి విడతలో 2,000 రూపాయలు ఈ మార్చి నెల లోపు ఈ రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. సో ఈ పథకంతో కేంద్ర ప్రభుత్వం పైన 75,000 కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది. ఎందుకంటే ఈ పథకం కోసంగా ఇప్పుడు 75,000 కోట్ల రూపాయలని ఈ కేంద్ర బడ్జెట్ తాత్కాలిక బడ్జెట్ 2019-20 కేంద్రం కేటాయించడం జరిగింది. అలాగే సీఎం కిసాన్ పథకం, సో ఇది ఈ రైతులకి ఉపయోగపడుతుంది. అలాగే మనం పిఎం కిసాన్ పథకం, అలాగే ఈ రైతులకి దీని కింద ఎంత నగదు సాయం అందిస్తారు, 6,000 రూపాయలు అందిస్తారు. ఎన్ని విడతల్లో, 3 విడతల్లో, ఒక్కో విడతకి 2,000 రూపాయల చొప్పున అందిస్తారు. 2019-20 ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి ఎంత కేటాయించారు, 75,000 కోట్ల రూపాయలు కేటాయించారు. సో దీని ద్వారా మన భారతదేశంలో 12 కోట్ల మంది రైతులు లబ్ధి పొందడం జరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకానికి 2019-20 ఆర్థిక సంవత్సరంలో 75,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలాగే మనం ఇతర పథకాలు కనుక చూసినట్లయితే మత్స్యరంగం అభివృద్ధికి, మన భారతదేశంలో ఈ మత్స్యరంగం అభివృద్ధి కోసంగా నిరంతరంగా నిర్దిష్టంగా దృష్టి సారించేందుకు వీలుగా ప్రత్యేకంగా ఒక మత్స్య శాఖని ఏర్పాటు చేయాలని చెప్పేసి 2019-20 ఆర్థిక బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. దీనికోసంగా ఒక ప్రత్యేక మత్స్య శాఖని ఏర్పాటు చేయనున్నారు. అలాగే పశు పోషణ, చేపల పెంపకం చేపడుతున్న రైతులు ఎవరైతే ఉంటారో వీళ్ళకి 2% వడ్డీ రాయితీని ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళు తీసుకున్న రుణాలు ఏవైతే ఉంటాయో బ్యాంకుల దగ్గర నుంచి, వాటి మీద ఆ రైతులు కనుక పశు పోషణ కానీ చేపల పెంపకం కానీ చేపట్టినట్లయితే వాళ్ళకి 2% ఆ వడ్డీ రాయితీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ రుణాలు పొందిన వారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ 2% వడ్డీ రాయితీ అనేది వర్తిస్తుంది. సకాలంలో రుణాలు చెల్లించిన వారు ఎవరైతే ఉంటారో వారికి అదనంగా 3% వడ్డీ రాయితీ అనేది లభిస్తుంది. సో వడ్డీ బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు బ్యాంకు దగ్గర తీసుకొని వాటికి సకాలంలో ఎవరైతే ఆ రుణాలు చెల్లిస్తారో వారికి అదనంగా 3% వడ్డీ రాయితీని ఈ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది. అలాగే రుణ ప్రక్రియని సరళతరం చేయడం, రాయితీలకు కూడిన రుణాలని అందించడం కోసం ఈ రైతులందరినీ కిసాన్ క్రెడిట్ కార్డు పరిధిలోకి తీసుకొచ్చేందుకు వీలుగా ఈ సరళమైన దరఖాస్తు సమగ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. తీవ్రస్థాయి ప్రకృతి విపత్తులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకి ఈ జాతీయ విపత్తు సహాయ నిధి ద్వారా సహాయం అందజేయాలని చెప్పేసి ఈ 2019-20 ఈ తాత్కాలిక బడ్జెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ఈ ప్రకృతి విపత్తు బాధిత రైతులు ఎవరైతే ఉంటారో వీరికి కూడా 2% వడ్డీ రాయితీని ఇవ్వడం జరిగింది. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి 3% అదనపు ఈ రాయితీ అనేది ప్రయోజనం కల్పించడం జరుగుతుంది. సో ఈ శాతాలు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ప్రకృతి విపత్తు బాధితులకి 1% వడ్డీ రాయితీని 2019-20 తాత్కాలిక బడ్జెట్లో ఇవ్వాలని నిర్ణయించారు, 2%. సకాలంలో రుణాలు చెల్లించిన వారికి 3%. పశు పోషణ, అలాగే చేపల పెంపకం చేపట్టిన వారికి 2%. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు కనుక మనం చూసినట్లయితే ఈ వ్యవసాయ రంగం యొక్క అనుబంధ రంగాలకి ఈ 2019-20 ఈ ఆర్థిక సంవత్సరంలో 149,981 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అలాగే ఎరువుల సబ్సిడీకి 74,986 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో కేటాయించారు. సో ఇక్కడ మనం చూసినది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. సో ఇక్కడ మొత్తం ఇంగ్లీష్లో ఈ స్కీమ్ మొత్తం గురించి ఇమేజ్లో ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ ఇన్కమ్ సపోర్ట్ రైతులకి 6,000 రూపాయలు ఇవ్వనున్నారు సంవత్సరానికి. సో దీన్ని 1 డిసెంబర్ 2018 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తారు. సో దీని ద్వారా మన భారతదేశంలో మొత్తం 12 కోట్ల మంది స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ దీంట్లో లబ్ధి పొందడం జరుగుతుంది. సో ల్యాండ్ ఎవరైతే కల్టివేబుల్ ల్యాండ్, వ్యవసాయం చేసే ల్యాండ్ up to 2 hectares వరకు ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే దీంట్లోకి రావడం జరుగుతుంది. సో డైరెక్ట్గా ఈ మనీని వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్
మార్చి 31 లోపు ఈ రైతుల యొక్క అకౌంట్లోకి జమ చేయడం జరుగుతుంది. సో ఈ 2019-20 తాత్కాలిక బడ్జెట్లో దీనికోసంగా 75,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. 5 ఎకరాల్లోపు భూమి ఉండేవారికి ఈ మొత్తం 3 విడతల్లో ఈ 6,000 రూపాయలని చెల్లించడం జరుగుతుంది. సో అలాగే మనం చూసినట్లయితే దేశంలో కనీస మద్దతు ధరలు, సో ఇక్కడ మనం చూసినట్లయితే కనీస మద్దతు ధరలు 1993-94 నుంచి 2018-19 వరకు గోధుమలకి, వరికి, తృణధాన్యాలకి ఈ మద్దతు ధర ఏ విధంగా పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఈ ఇమేజ్లో క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం 2018-19లో మనం చూసినట్లయితే గోధుమలకి మద్దతు ధర 1840 రూపాయలు ఉంది, అలాగే వరికి వచ్చేసి 1770 రూపాయలు, తృణధాన్యాలకి 900 రూపాయలు ఉంది. డిఫెన్స్ బడ్జెట్ 2019-20 డిఫెన్స్ బడ్జెట్ కనుక మనం చూస్తే ఈ డిఫెన్స్ కోసంగా 318,931.22 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. సో ఇక్కడ డిఫెన్స్ పెన్షన్ లేకుండానే, డిఫెన్స్ పెన్షన్ ఎక్స్క్లూడింగ్, డిఫెన్స్ పెన్షన్ కాకుండా ఓన్లీ డిఫెన్స్ కోసంగా, డిఫెన్స్ ఎక్విప్మెంట్ కోసంగా 318,931.22 కోట్ల రూపాయలని 2019-20 తాత్కాలిక బడ్జెట్లో కేటాయించడం జరిగింది. అలాగే ఈ డిఫెన్స్ పెన్షన్ కోసంగా 2019-20 ఈ తాత్కాలిక బడ్జెట్లో 112,079.57 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. ఆరోగ్యం కోసం, ఆరోగ్యం కోసంగా ఈ బడ్జెట్లో 22nd AIIMS టు బి సెటప్ ఇన్ హర్యానా. మన భారతదేశంలో 22వ ఎయిమ్స్ని ఈ హర్యానా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్లో తెలపడం జరిగింది. అలాగే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్, ఎంజీ నరేగా ఈ పథకానికి 2019-20 ఈ తాత్కాలిక బడ్జెట్లో 60,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో ఈ పథకం గురించి, ఇలాంటి వాటి గురించి మనం సపరేట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. సో అది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అలాగే ఫిస్కల్ ప్రోగ్రామ్, ఫిస్కల్ డెఫిసిట్ పెగ్డ్ అట్ 3.4% ఆఫ్ జీడిపి ఫర్ 2019-20. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ జీడిపిలో 3.4% ఫిస్కల్ డెఫిసిట్ ఉంది. ఈ టార్గెట్ ఆఫ్ 3% ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ టు బి అచీవ్డ్ బై 2020-21. ఈ ఫిస్కల్ డెఫిసిట్ని 2020-21 ఆర్థిక సంవత్సరం కల్లా 3% చేరుకోవాలని చెప్పేసి, 3% రావాలని చెప్పేసి ఈ బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. ఫిస్కల్ డెఫిసిట్ బ్రాడ్ డౌన్ టు 3.4% ఇన్ 2018-19 ఫ్రమ్ ఆల్మోస్ట్ 6% 7 ఇయర్స్. సో 3.4% వరకు 2018-19లో ఈ ఫిస్కల్ డెఫిసిట్ అనేది రావడం జరిగింది. సో ఇది మొత్తం కూడా ఈ బడ్జెట్ గురించి. సో ఈ రిమైనింగ్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఏ పథకానికి ఎంత కేటాయించారు, ఆ పథకాల గురించి, వీటన్నిటి గురించి, అలాగే ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంటి, అలాగే ఇవన్నీ కూడా మనం ఒక సపరేట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ బడ్జెట్లో రకాలు కానీ, అసలు బడ్జెట్ మన భారతదేశంలో ఎప్పుడు వచ్చింది, ఆ బడ్జెట్ గురించి మన రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పొందుపరిచి ఉన్నారు, ఇలాంటి వాటి అన్నిటి గురించి కూడా మనం ఒక సపరేట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఆ క్లాస్ని నేను టుమారో కానీ, డే ఆఫ్టర్ టుమారో కానీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్లో ఫాక్స్కాన్ AIRMD సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో ఫాక్స్కాన్ AIRMD సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. తైవాన్కి చెందిన ఈ ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన ఫాక్స్కాన్ ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ ఫాక్స్కాన్ టెక్నాలజీ గ్రూపు ఏ దేశానికి చెందింది, తైవాన్ దేశానికి చెందింది. ఈ ఫాక్స్కాన్ అడ్వాన్స్డ్ ఇండస్ట్రియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి జనవరి 30వ తేదీన నిర్ణయించుకోవడం జరిగింది. దీని గురించి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఈ ఐటీ శాఖతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకోవడం జరిగింది. ఫాక్స్కాన్, ఈ ఫాక్స్కాన్ అనేది తైవాన్ దేశానికి చెందిన మల్టీనేషనల్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ కాంట్రాక్ట్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్. భారతదేశంలో ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్లో, సారీ, ప్రపంచంలో ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరర్లో లార్జెస్ట్ కంపెనీ ఈ ఫాక్స్కాన్. ది ఫోర్త్ లార్జెస్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ బై రెవెన్యూ. రెవెన్యూ ప్రకారంగా చూసినట్లయితే మన ప్రపంచంలో 4వ అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ ఫాక్స్కాన్. దీని యొక్క ప్రధాన కార్యాలయం తైవాన్ దేశంలోని న్యూ తైపీలోని తుచెంగ్లో ఉంది. ఈ ఫాక్స్కాన్ సంస్థ యొక్క వ్యవస్థాపకుడు మరియు దీని యొక్క ప్రస్తుత చైర్మన్ టెర్రీ గౌ. తైవాన్ దేశం యొక్క రాజధాని తైపీ. తైవాన్ దేశం యొక్క కరెన్సీ న్యూ తైవాన్ డాలర్. తైవాన్ దేశం యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ సయింగ్ వెన్. సో ఇది ఇక్కడ రెడ్ మార్క్లో చూపించాం కదా పాయింట్ లాగా. సో ఇది వచ్చేసి తైవాన్. సో దీన్ని కంట్రోల్ చేస్తుంది చైనా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నగరి మండలం తడుకులో ఈ ఐడిటిఆర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా జనవరి 30, 2019 కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనం చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని దర్శిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ ఐడిటిఆర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పుడు మరలా మన ఆంధ్రప్రదేశంలో 2వ ఐడిటిఆర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఈ జనవరి 30, 2019 ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ ఐడిటిఆర్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? చిత్తూరు జిల్లా నగరి మండలం తడుకులో. మొదటి ఐడిటిఆర్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ప్రకాశం జిల్లా దర్శిలో ఏర్పాటు చేస్తున్నారు. చందా కొచర్ని దోషిగా తేల్చిన శ్రీకృష్ణ కమిటీ. సో ఇక్కడ ఈ వీడియోకాన్ గ్రూప్కి రుణాల వివాదం పైన విచారణ జరిపిన కేసు ఏదైతే ఉందో, అంటే ఈ వీడియోకాన్ గ్రూప్కి ఈ చందా కొచర్ ఈ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క చైర్మన్గా ఉన్నప్పుడు కొన్ని షరతుల్ని మించి వీళ్ళకి 3,000 కోట్లకి పైగా రుణాలని కేటాయించడం జరిగింది. సో ఈ దీనివలన ఈ చందా కొచర్ కానీ చందా కొచర్ భర్త కానీ ఈమె యొక్క ఫ్యామిలీ లబ్ధి పొందినట్టుగా ఈమె మీద అభియోగం వేయడం జరిగింది. సో దానికి సంబంధించి 2018 జూన్ 6న మాజీ న్యాయమూర్తి అయిన జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ సారథ్యంలో ఒక స్వతంత్ర కమిటీని సుప్రీంకోర్టు నియమించడం జరిగింది. సో ఈ బిఎన్ శ్రీకృష్ణ సారథ్యంలో ఈ స్వతంత్ర కమిటీ ఈ చందా కొచర్ని ఇప్పుడు దోషిగా తేల్చడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ రిపోర్ట్ని జనవరి 30న జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ కమిటీ ఈ రిపోర్ట్ని జనవరి 30న విడుదల చేయడం జరిగింది. సో ఈ కమిటీ పేరు మనకి చాలా ఇంపార్టెంట్. చందా కొచర్ని దోషిగా తేల్చిన కమిటీ పేరు శ్రీకృష్ణ కమిటీ, జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ. ఇతని సారథ్యంలో ఈ స్వతంత్ర కమిటీని ఎవరు ఏర్పాటు చేశారు? సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది 2018 జూన్ 6న. చందా కొచర్ని దోషిగా తేల్చిన శ్రీకృష్ణ కమిటీ దేనివలన దోషిగా తేల్చింది? వీడియోకాన్ గ్రూప్కి రుణాల వివాదం పైన విచారణ జరిపిన కేసులో ఈమెని దోషిగా తేల్చడం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్. ఐసిఐసిఐ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది మన భారతదేశం యొక్క మల్టీనేషనల్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కంపెనీ. దీన్ని 1944వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఈ ఐసిఐసిఐ బ్యాంకు ఆస్తులు అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్లో చూసినట్లయితే ఈ ఐసిఐసిఐ బ్యాంక్ మన భారతదేశంలోనే 2వ అతిపెద్ద బ్యాంక్. బ్యాంక్ యొక్క ఆస్తులు అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంగా చూసినట్లయితే మన భారతదేశంలో అతిపెద్ద బ్యాంక్ ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ ఐసిఐసిఐ బ్యాంకు మన భారతదేశంలో 2వ అతిపెద్ద బ్యాంకు 2018 వరకు డేటాని చూసినట్లయితే. అలాగే ఈ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది. ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ సందీప్ బక్షి. చాలా ఇంపార్టెంట్, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు? గిరీష్ చంద్ర చతుర్వేది. ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ప్రస్తుత మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ సందీప్ బక్షి. ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ఫుల్ ఫామ్ ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నిజామాబాద్ ఎంపీ కే కవితకు ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం దక్కింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం మన భారతదేశంలో చూసినట్లయితే 20 మందికి పైగా ఈ ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాన్ని అందించడం జరిగింది. సో ఈ పురస్కారం తెలంగాణ రాష్ట్రంలోని ఈ నిజామాబాద్ ఎంపీ అయిన కే కవితకి కూడా దక్కింది. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ ఎంపీ అయిన కే కవితకి ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారాన్ని జనవరి 31వ తేదీన అందించడం జరిగింది. ప్రైవేట్ రంగ సంస్థ ఎస్ బ్యాంక్ యొక్క తాత్కాలిక సిఇఓగా అజయ్ కుమారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. సో మనం చూసినట్లయితే ఈ ప్రైవేట్ రంగ సంస్థ ఎస్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓగా ఈ రానా కపూర్ పదవీకాలం జనవరి 31, 2019తో ముగియడం జరిగింది. సో ఆ తర్వాత ఈ ఎస్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ సిఇఓగా రవ్నీత్ సింగ్ గిల్ మార్చి 1 నుంచి పదవిలోకి రానున్నారు. కాబట్టి ఈ ఒక మాసం ఈ గడువు ఏదైతే ఉందో దీనికి ప్రస్తుతం ఎస్ బ్యాంక్ యొక్క నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఈ అజయ్ కుమార్ని తాత్కాలిక ఎండీ మరియు సిఇఓగా నియమించడం జరిగింది. ఈ ఎస్ బ్యాంక్ యొక్క ఎండీ మరియు సిఇఓగా మార్చి 31 నుంచి రవ్నీత్ సింగ్ గిల్ బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. భారతదేశంలో 4వ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ని 2004వ సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఎస్ బ్యాంక్ యొక్క స్థాపకులు రానా కపూర్, అశోక్ కపూర్, వీళ్ళిద్దరు కూడా ఈ ఎస్ బ్యాంక్ని స్థాపించడం జరిగింది. ఎస్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఎస్ బ్యాంక్ యొక్క ప్రస్తుత నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బ్రహ్మదత్. ఎస్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ వచ్చేసి
రవనీత్ సింగిల్. సో ఇతను 2019 మార్చి 1 నుంచి దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్, అదేవిధంగా సిఇఓగా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రస్తుత తాత్కాలిక మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ వచ్చేసి అజయ్ కుమార్. ప్రో రెజ్లింగ్ లీగ్ 4వ సీజన్ విజేతగా హర్యానా హ్యామర్స్ జట్టు నిలవడం జరిగింది. ప్రో రెజ్లింగ్ లీగ్ ఎన్నో సీజన్, 4వ సీజన్, దీని యొక్క విజేత హర్యానా హ్యామర్స్ జట్టు. ఈ హర్యానా హ్యామర్స్ జట్టు పంజాబ్ రాయల్స్ పైన విజయం సాధించి జనవరి 31, 2019 ఈ ప్రో రెజ్లింగ్ లీగ్ 4వ సీజన్ యొక్క ఈ టోర్నమెంట్ విజేతగా నిలవడం జరిగింది. ప్రో రెజ్లింగ్ లీగ్ 4వ సీజన్ ఎక్కడ జరిగింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. సో దీంట్లో విజేత ఎవరు? హర్యానా హ్యామర్స్ జట్టు, రన్నర్అప్ వచ్చేసి పంజాబ్ రాయల్స్. అలాగే ఈ ప్రో రెజ్లింగ్ లీగ్లో ఈ హర్యానా హ్యామర్స్ జట్టులో నుంచి కానీ పంజాబ్ రాయల్స్లో నుంచి కానీ ఈ రెజ్లింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, పాల్గొన్న వాళ్ళు, వీళ్ళ యొక్క పేర్లు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే, కింద కొంత ఒక నలుగురి పేర్లు చేసి ఈ క్రింది వారిలో రెజ్లింగ్ ప్లేయర్ ఎవరని అడగచ్చు, లేదా ఒక వ్యక్తి పేరు చేసి ఇతను ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అని అడగచ్చు. కాబట్టి అలాంటప్పుడు మనం పేర్లు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ రెజ్లింగ్ ప్లేయర్స్ యొక్క పేర్లు మనం చూసినట్లయితే, అలెగ్జాండర్ కొడిషాన్ ఓస్కి, అలీ షబనోవ్, కిరణ్ రవికుమార్, అనస్తాషియా నిచిత, తయానా ఒమెల్చెంకో, బజరంగ్ పూనియా, అమిత్ ధన్కర్, అంజు. సో వీళ్ళంతా కూడా ఈ రెజ్లింగ్ ప్లేయర్స్. ప్రో రెజ్లింగ్ లీగ్ 4వ సీజన్ విజేత ఎవరు? హర్యానా హ్యామర్స్ జట్. ప్రో రెజ్లింగ్ లీగ్ 4వ సీజన్ రన్నర్అప్ ఎవరు? పంజాబ్ రాయల్స్. ప్రో రెజ్లింగ్ లీగ్ 4వ సీజన్ ఎక్కడ జరిగింది? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గ్రేటర్ నోయిడాలో. మహాత్మా గాంధీ మృణ్మయ కుడ్య చిత్రం ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి. మహాత్మా గాంధీ యొక్క మృణ్మయ కుడ్య చిత్రాన్ని మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి అయిన ఎం వెంకయ్యనాయుడు ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. సో దీన్ని దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 150 మంది గ్రామీణ కుమ్మారులు తయారు చేసిన 3870 మట్టి పాత్రలతో ఈ కుడ్య చిత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహాత్మా గాంధీ మృణ్మయ కుడ్య చిత్రాన్ని జనవరి 31, 2019 మన భారతదేశం యొక్క ఉపరాష్ట్రపతి అయిన ఎం వెంకయ్యనాయుడు ఢిల్లీ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. సో దీనిలో నా జీవితమే నా సందేశం అంటూ ఈ గాంధీ చెప్పిన మాటని కూడా లిఖించడం జరిగింది. మహాత్మా గాంధీ యొక్క మృణ్మయ కుడ్య చిత్రాన్ని జనవరి 31, 2019 ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఎక్కడ ఆవిష్కరించారు? ఢిల్లీ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. దీంట్లో ఏమని లిఖించి ఉన్నారు? నా జీవితమే నా సందేశం అంటూ గాంధీ చెప్పిన మాటని ఈ కుడ్య చిత్రంలో లిఖించడం జరిగింది. అణు సరఫరాదారుల గ్రూప్లో సభ్యత్వం కావాలంటే భారత్ అణు నిరాయుధీకరణ ఒప్పందం పైన సంతకం చేయాల్సిందని చెప్పేసి చైనా తెలపడం జరిగింది. సో గత కొన్ని సంవత్సరాలుగా మనం చూసినట్లయితే మన భారతదేశం ఈ అణు సరఫరాదారుల గ్రూప్లో సభ్యత్వం కోసంగా ట్రై చేస్తుంది. కానీ ఈ చైనా కానీ మరికొన్ని దేశాలు ఈ సభ్యత్వానికి అడ్డు కూడా వేస్తున్నాయి. సో ఇటీవల ఈ చైనాకి, మన భారతదేశానికి, రష్యాకి, యుఎస్కి, వీటికి రష్యాలో జరిగిన మీటింగ్ ఏవైతే ఉందో, ఈ మీటింగ్ తర్వాత ఈ అణు సరఫరాదారుల గ్రూప్లో సభ్యత్వం కావాలంటే భారతదేశం ఈ అణు నిరాయుధీకరణ ఒప్పందం పైన సంతకం చేయాల్సిందని చెప్పేసి మరొకసారి చైనా తెలపడం జరిగింది. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఈ అణు సరఫరాదారుల గ్రూపు అంటే ఏమిటి, సో దీనివల్ల మన భారతదేశానికి ఉపయోగం ఏంటి, దీంట్లో జాయిన్ అయితే, అలాగే అణు నిరాయుధీకరణ ఒప్పందం ఏంటి, దీనిపైన మన భారతదేశం ఎందుకు సంతకం చేయడం లేదు, ఇలాంటివి మనకి చాలా ఇంపార్టెంట్. అలాగే దీని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ ఒక సపరేట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో దీని గురించి క్విక్గా మనం ఇక్కడ చూసినట్లయితే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అంటే ఏమిటి? సో ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అనేది ఈ అణు ఆయుధాలు తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాల సామగ్రి మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఎగుమతిని నియంత్రించడం ద్వారా ఈ అణు సరఫరాని నివారించడానికి ప్రయత్నిస్తున్న అణు సరఫరాదారు దేశాల సమూహమే ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్. ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో ప్రస్తుతం సభ్య దేశాల సంఖ్య 48. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో ప్రస్తుతం ఎంతమంది సభ్యులు ఉన్నారు? 48 మంది సభ్యులు ఉన్నారు. సో ఇందులో అణు ఆయుధాలు కలిగి ఉన్న దేశాలు 5 దేశాలు ఉన్నాయి. ఈ 5 దేశాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, చైనా, రష్యా. ఈ 5 దేశాలు కూడా ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్లో ఈ అణు ఆయుధాలు కలిగి ఉన్న సభ్య దేశాలు. ఇక్కడ అణు నిరాయుధీకరణ ఒప్పందం అంటే ఏమిటి? ఇంగ్లీష్లో నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. దీని మీద మన భారతదేశం ఎందుకు సంతకం చేయడం లేదు? అణు నిరాయుధీకరణ ఒప్పందం ఇది ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఇది 1970 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఈ అణు నిరాయుధీకరణ ఒప్పందం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటంటే
అణ్వాయుధాలు మరియు ఆయుధాల టెక్నాలజీ వ్యాప్తి నిరోధించడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. సో దీనిపైన ఎవరైతే సంతకం చేస్తారో వారు ఇకపైన అణ్వాయుధాలని కానీ ఆయుధాల టెక్నాలజీ వ్యాప్తిని అనేది కానీ చేయడం చేయకూడదు. సో దాన్ని ఈ అణు నిరాయుధీకరణ ఒప్పందం నిరోధించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ అణు నిరాయుధీకరణ ఒప్పందంలో డెఫినేషన్ కనుక మనం చూసినట్లయితే, న్యూక్లియర్ వెపన్స్ స్టేట్స్ యాజ్ దోస్ ద టెస్టెడ్ డివైజెస్ బిఫోర్ 1967, విచ్ మీన్స్ ఇండియా కెనాట్ ఎవర్ బి వన్. సో ఈ అణు నిరాయుధీకరణ ఒప్పందంలో ఉన్న డెఫినేషన్ ప్రకారంగా మనం చూసినట్లయితే, అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు ఏవంటే 1967 కంటే ముందు ఎవరైతే ఈ అణ్వాయుధాల యొక్క టెస్ట్ చేస్తుంటారో వాళ్ళు మాత్రమే, ఆ దేశాలు మాత్రమే అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాలు. కానీ ఇండియా కండక్టెడ్ ఇట్స్ ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్ పోక్రాన్ 1 ఇన్ 1974. మన భారతదేశం మొట్టమొదటి న్యూక్లియర్ టెస్ట్ని 1974 కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ అణు నిరాయుధీకరణ ఒప్పందం పైన మన భారతదేశం సంతకం చేసినట్లయితే మన భారతదేశం అణ్వాయుధం కలిగి ఉన్న దేశాల లిస్టులోకి రాదు. సో అందువలన మన భారతదేశం దీని మీద సంతకం చేయట్లేదు. మన భారతదేశం కండక్ట్ చేసిన ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్, దీని పేరేంటి, పోక్రాన్ 1. చాలా ఇంపార్టెంట్, దీన్ని స్మైలింగ్ బుద్ధా అని కూడా పిలుస్తారు. ఆ తర్వాత 1998 ఇండియా కండక్టెడ్ ది సెకండ్ న్యూక్లియర్ టెస్ట్. 1998 మన భారతదేశం రెండవ న్యూక్లియర్ టెస్ట్ని కండక్ట్ చేయడం జరిగింది. రెండవ న్యూక్లియర్ టెస్ట్ పేరేంటి, మన భారతదేశం కండక్ట్ చేసిన రెండవ న్యూక్లియర్ టెస్ట్ ఆపరేషన్ శక్తి. మొదటి టెస్ట్ పేరు పోక్రాన్ 1, దీన్ని స్మైలింగ్ బుద్ధా అని కూడా అంటాం. సో దీని గురించి మనల్ని ఈ రెండు పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. కింద రెండు పాయింట్స్, పోక్రాన్ 1 లేదా స్మైలింగ్ బుద్ధా, ఇది మన భారతదేశం కండక్ట్ చేసిన ఫస్ట్ న్యూక్లియర్ టెస్ట్, ఫస్ట్ అణ్వాయుధం యొక్క టెస్ట్ యొక్క పేరు. అలాగే రెండవ అణ్వాయుధ టెస్ట్ యొక్క పేరు వచ్చేసి ఆపరేషన్ శక్తి. ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ అణు నిరాయుధీకరణ ఒప్పందం ప్రకారంగా 1967 తర్వాత ఎవరైతే ఈ అణ్వాయుధ పరీక్ష చేస్తుంటారో వారు ఈ అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశాల లిస్టులోకి రారు. సో దానివల్లనే మన భారతదేశం ఈ అణు నిరాయుధీకరణ ఒప్పందం పైన సంతకం చేయట్లేదు. కాబట్టి దీని మీద సంతకం చేయట్లేదు కాబట్టి ఇప్పటి వరకు మన భారతదేశాన్ని ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్కి సభ్యత్వం అనేది ఇవ్వడం లేదు. దీనికి చైనా ఇలాంటి కొన్ని దేశాలు అనేవి అడ్డు కూడా వేస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్ లైఫ్ బ్రాండ్ అంబాసిడర్గా పివి సింధుని నియమించడం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెట్ లైఫ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించారు, భారతదేశం యొక్క స్టార్ షెట్లర్ అయిన పివి సింధుని. 200 ఓడిఐలు ఆడిన మొదటి మహిళా క్రికెటర్గా మిథాలీ రాజ్ ఇప్పుడు రికార్డు సృష్టించడం జరిగింది. 200 ఆడిన మొదటి మహిళా క్రికెటర్ ఎవరు, మిథాలీ రాజ్. పంజాబ్ ప్రభుత్వం సింధు నది డాల్ఫిన్ని రాష్ట్ర జల జంతువుగా ప్రకటించడం జరిగింది. పంజాబ్ రాష్ట్రం యొక్క ప్రభుత్వం ఈ సింధు నదిలో ఉండే డాల్ఫిన్ ఏదైతే ఉందో దీన్ని ఈ పంజాబ్ రాష్ట్రం యొక్క జల జంతువుగా ప్రకటించడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూకర్షణం చేయడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూకర్షణం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని అమరావతి గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెంకటాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూకర్షణం బీజావోపన కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్వహించడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూకర్షణాన్ని 31 జనవరి 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ నిర్వహించారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రాజధాని అమరావతి గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెంకటాపురంలో నిర్వహించడం జరిగింది. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీరు జెన్యున్గా తెలపొచ్చు. అలాగే ఈ వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మన తెలుగు యాస్పిరెంట్స్కి, ప్రతి ఒక్కరికి చేరే విధంగా మీ సోషల్ మీడియా సైట్స్లో, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, లేదా ఇతర సోషల్ మీడియా సైట్స్లో కానీ తప్పకుండా షేర్ చేయండి. సో మనం ఒక సపరేట్ వీడియోలో 2019-20 తాత్కాలిక బడ్జెట్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సారీ, దాని గురించి ఒక సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. అలాగే న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్, దీనికి సంబంధించి ఒక సపరేట్ వీడియోని, ఇంకా టోటల్ ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు ఆ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ 2 వీడియోస్ నేను వితిన్ 2 డేస్లో మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. తప్పకుండా ఈ కరెంట్ అఫైర్స్ నోట్స్ మొత్తం కూడా మీకు మేము పీడిఎఫ్ ఫార్మేట్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. దానికి సంబంధించిన లింక్ను కూడా మేము ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ పీడిఎఫ్ నోట్స్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.